కాలు న జానాతి తవ జననం, కాలు న జానాతి తవ సమాపనం, దృష్టో మయా తవ మహాకారః యోగేశ్వర కాలకాల, యోగేశ్వర కాలకాల. All of you who are with us right now, please chant this after me. Yoga Yoga Yogeshwaraya, Bhuta Bhuta Bhuteshwaraya, Kala Kala Kaleshwaraya, Shiva Shiva Sarveshwaraya, Shambho Shambho Mahadevaya, Yoga 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 Yogeshwaraya, Bhuta Bhuta Bhuteshwaraya, Kala Kala Kaleshwaraya, Shiva Shiva Sarveshwaraya, Shambho Shambho Mahadevaya, Yoga Yoga Yogeshwaraya, Bhuta Bhuta Bhuteshwaraya, Kala Kala Kaleshwaraya, Shiva Shiva Sarveshwaraya, Shambho Shambho Mahadevaya.
Yoga Yoga Yogeshwaraya. Bhuta Bhuta Bhuteshwaraya. Kala Kala Kaleshwaraya. Shiva Shiva Sarveshwaraya. Shiva Shiva Sarveshwaraya. Shambho Shambho Mahadevaya. Shambho Shambho Mahadevaya. Yoga 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 Yogeshwaraya. Bhuta Bhuta Bhuteshwaraya. Kala Kala Kaleshwaraya. Shiva Shiva Sarveshwaraya. Shiva Shiva Sarveshwaraya. Shambho Shambho Mahadevaya. Shambho Shambho Mahadevaya. Just sit with an upturned face. Slightly upturned face, eyes closed, maintain a mild focus between your eyebrows.
దయచేసి కళ్ళు తెరవండి. ఒకవేళ నాకు ఇది ముందే తెలిసి ఉంటే ఒక వైరస్ ఇంతటి వివేకానికి ఎరుకకు కారణం కాగలదని నేను మీకు దాన్ని ఎప్పుడో ఇచ్చేసి ఉండేవాణ్ణి. నా కాలమంతా వృధా చేసి మీకు ఎన్నో సాధనలు నేర్పిస్తూ ఎరుకతో ఉండడానికి, వివేకం కలిగి ఉండడానికి ఎన్ని పనులు చేస్తున్నాను. ఓ, ఒక వైరస్ ఇది చేయగలదని నాకు తెలియదే. ఇది నవ్వులాట కాదు, కానీ మీరు మీ చిరునవ్వు వదిలిపెడితే వైరస్ వెళ్ళిపోదు. మీరు చచ్చేంత సీరియస్గా ఉంటే మీరు చనిపోకముందే చనిపోయినట్లుంటారు. అందుకని ఇలాంటి సమయాల్లోనే అంటే మనం ఒక ఆపదలో ఉన్నప్పుడు లేదా ఆపద కలుగుతుంది అని మనం అనుకున్నప్పుడు లేదా ఆపద కలిగే అవకాశం ఉన్నప్పుడు, ఇప్పటికీ అది ఇంకా జరగలేదు కానీ ఈ దేశంలో జరిగే అవకాశం ఉంది ఏ క్షణంలోనైనా. దురదృష్టవశాత్తు కొన్ని దేశాల్లో ఇప్పటికే వారు ఆపదలో మునిగిపోయారు. ఇటువంటి సమయాల్లోనే మీరు ఎలాంటి మానవులు అన్నది ముఖ్యమవుతుంది. ఇది ఎల్లవేళలా ముఖ్యమే, కానీ సామాన్యమైన సమయాల్లో మనం తప్పించుకోవచ్చు, నాటకం ఆడవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మీరు ఎలాంటి వారు అన్నది ఎంతో విలువైన విషయం. ఇక ప్రస్తుతం ఈ వైరస్, ఇక మీరందరూ దీని గురించి తగినంతగా విన్నారు, చదివారు, అందుకని నేను దాని గురించి, దాని లక్షణాల్లోకి అవన్నీ వెళ్ళను. కానీ ఇందులో మనకి ప్రముఖమైన విషయం ఏంటంటే, ఇది దోమల ద్వారానో, ఎలుకల ద్వారానో, లేదా మరో ప్రాణి వల్ల వ్యాప్తి చెందదు. దీనికి కారణం మనమే వ్యాప్తి చేస్తున్నాం దీన్ని. సరే, ఇదే సమస్య. కానీ ఓ సదుపాయం కూడా ఉంది, ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనం ప్రస్తుతం మనం నిర్ణయించుకోవాలి, మనం మానవులమా లేకపోతే మరొక జీవరాశ అని. మనం కనుక మానవులమైతే మనకు ఎలా ఉండాలో తెలియాలి. ఎలా ఉండాలో మనకు తెలిసినప్పుడు సరళమైన ఈ నియమాలను పాటించి మన పక్కవారికి ఇంకా పొరుగువారికి దీన్ని వ్యాప్తి చేయకుండా ఉండడం అనేది సాధ్యమైన విషయమే. ఒకవేళ మీరు మరో జీవరాశి మాత్రమే అయితే మీరు ఒకరి నుండి మరొకరికి దాన్ని అందించి దాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు. బహుశా ఆ వైరస్కు మీరే దూతలేమో. అవును, మీరు దూతలే, నేను హాస్యానికి చెప్పడం లేదు. దాన్ని మోస్తున్న దూతలు మీరే. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చునున్నప్పుడు లేదా మిగతా వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారో, మనలో చాలామంది ప్రస్తుతం వ్యాధి లక్షణాలు చూపకుండానే వ్యాధికి వాహకులం అయ్యుండొచ్చు. మనలో చాలామందికి అసలు ఎటువంటి లక్షణాలు కనపడకపోవచ్చు. కొంతమందిలో చాలా కొద్దిపాటి లక్షణాలు కనపడచ్చు, కొంతమందిలో తీవ్రమైన వ్యాధి లక్షణం కనపడచ్చు, కొంతమంది పైకి పోవచ్చు. కానీ మనలో చాలామందిలో అసలు ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడకపోవచ్చు, మనకు ఆ వ్యాధి రాకుండా పోవచ్చు. అయినప్పటికీ మనం మరొకరికి వ్యాప్తి చెందించి వారి జీవితాన్ని ప్రమాదంలో పడేయచ్చు, మనకంటే చాలా బలహీనమైన వారికి ఎవరికైనా. సో దిస్ ఇస్ వై దిస్ ఇస్ ద టైం టు ప్రూవ్. అందుకే ఈ సమయంలో మీరు ఎలాంటి వారు అన్నది నిరూపించుకోవాలి. అసలు మిమ్మల్ని మానవులు అని మనం అనవచ్చా, లేదా మీరు ఇక్కడున్న మరో జీవరాశి మాత్రమేనా? మీరు నిర్బంధ స్థితిలో ఉన్నవారా లేదా ఎరుకతో ఉంటారా? ఒకవేళ మీరు మానవులైతే ప్రాథమిక విషయం ఏంటంటే మీకు ఎలా ఉండాలో తెలుస్తుంది. మీకు ఎలా ఉండాలో తెలిస్తే అప్పుడు సామాజికంగా కలవడం అన్నది ఒక ఎంపిక అవుతుంది. ఒకవేళ అవసరం లేకపోతే మీకుగా మీరుంటారు. ఇది ఎంతో గొప్ప సమయం.
ఏమి చేయవలసిన పని లేకుండానే మీరు ఎంతో సంతృప్తి పొందవచ్చు. మీరు ప్రపంచానికి ఏదో అద్భుతమైన పని చేసినట్లుగా. ఎలా ఉంది? ఇంతకు ముందు ఎప్పుడూ మీకు ఇలాంటి అవకాశం రాలేదు. నేను మీతో ఎన్నో సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను, ఏమీ చేయకుండా ఉండడం ఎలా అని. నేను ఎన్నో పద్ధతులు, బోధనాలు, విధానాలు కనిపెట్టాల్సి వచ్చింది మిమ్మల్ని కొద్ది క్షణాలు ఏమీ చేయకుండా కూర్చోబెట్టడానికి. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఏమీ చేయకుండా కూర్చుంటే మీరు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నట్లు, దేశానికి సేవ చేస్తున్నట్లు, ప్రజలకు సేవ చేస్తున్నట్టు, మానవాళికి సేవ చేస్తున్నట్టు. ఏమి చేయకుండా ఉంటే చాలు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరు దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. యోగా సెంటర్లో ఉన్నవారి గురించి కాదు, మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన చుట్టూరా ఉన్న 25 నుండి 27 గ్రామాల్లో దాదాపుగా 500,000 మంది ఉంటారు. ఒకవేళ ఈ వ్యాధి వస్తే ఎలా నిర్వహించాలో వాళ్ళకి తెలియకపోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చేరుకోలేదు. ఇప్పుడు మనం వెళ్ళి వారికి ఈ ఎరుకను కలిగించాలి. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఇది సోకితే దాన్ని ఎలా నిర్వహించాలో చెప్పాలి. దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లోకి రాలేదు, కానీ వచ్చే 3 నుండి 7 రోజుల్లో గ్రామాల్లో ఉన్న వారందరికీ దీన్ని ఎలా నిర్వహించాలో తెలియాలి. సామాజికంగా దూరంగా ఉండడం ఎలాగో, భౌతికంగా దూరంగా ఉండడం ఎలాగో వారికి తెలియాలి. వీళ్ళు ఎంతో దగ్గర దగ్గరగా ఉంటారు. అందుకని మేము అక్కడికి వెళ్ళి చేయాల్సింది కొంత ఉంది. నేను ఏదైనా ఎలా చేయగలను? యోగా సెంటర్ చుట్టూ ఓ పెద్ద గోడ కట్టేసుకుని ఇక్కడే ఉందాం? లేదు లేదు, అలాంటి వాళ్ళం కాదు మనం. హలో, మనం అలాంటి వారం కాదు. అవసరమైతే మనం బయటికి వెళ్ళి ఏది చేయాలో అది చేస్తాం. ప్రపంచంలో ఇది ఇప్పటికే చాలా నిరూపితమైంది. అదేంటంటే, ఎవరైతే ఇట్ ఈస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఓవర్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 60 సంవత్సరాలకు పైబడి ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే రక్తం పలుచన పడడానికి మందులు వాడుతున్నారో, ఎవరికైనా అంగమార్పిడి జరిగిందో, ఇటువంటి వారు ఎంతో బలహీనమైన వారు. ఇంకా 7 లోపు పసిపిల్లలు కూడా. వీరందరూ మనలో సురక్షితంగా ఉండేలా చూసుకోవడం అది మన బాధ్యత. మీరందరూ ఇది చేయాలని కోరుతున్నాను. వచ్చే 12 నెలల్లో ఆ వైరస్ తన డ్రామా అంతకాలం పాటు సాగించవచ్చు. ఈ 12 నెలల్లో మన కుటుంబాల్లో కానీ, మన యోగా సెంటర్లో కానీ, మన చుట్టూ ఉన్న వారందరూ, కొంచెం బలహీనంగా ఉండే వయోపరిమితిలోనో పరిస్థితిలో ఉన్నవారు ఒక్కరికి కూడా చావు రాకూడదు. ఇందుకు మనం అంకితమై ఇది సాకారం చేయాలి. సో మనం ఇక్కడ రాత్రికి ఒక డ్రిల్ చేయబోతున్నాం. అదేంటంటే, అది ఏం చేయాలి, ఎలా జాగ్రత్త వహించాలి, మనం ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి, మన జనాభాను సురక్షితంగా ఉంచుకోవడం ఎలా అన్నదాని గురించి. ఎవరైతే యువకులో, ఎవరైతే మేము యువకులము అని చెప్పుకుంటారో వారు కూడా, మీరు ఏం చెప్తే మేము అది నమ్ముతాం. జనతా కర్ఫ్యూకి, ఇది జనతా కర్ఫ్యూ మళ్ళీ. మీకు 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ మీరు నాకు 30 అంటే మీ మాట బట్టే పోతాం. ఇప్పుడు మనం కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము. ఎందుకంటే ఇది కొంత బలహీనంగా ఉన్న జనాభా సురక్షితంగా ఉండేందుకు. యువకులకు కొద్దిపాటి వ్యాధి లక్షణాలు కనపడవచ్చు, కానీ వారు వైద్య సహాయంతో చాలా తొందరగా కోలుకోగలరు. నేను వెంటనే అందించే వైద్య సహాయం అన్నప్పుడు, మీకు ఈ వైరస్ సోకినప్పుడు మొదటి 3 నుండి 4 రోజులు అసలు ఏమీ ఉండదు. 4-5 రోజులకే మీకు కొద్దిగా జ్వరం రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. 6-7 రోజు వచ్చేసరికి మీరు కొద్దిగా దగ్గడం మొదలుపెట్టచ్చు. 9-10 రోజు వచ్చేసరికి నిమోనియా లక్షణాలు కనిపించవచ్చు.
లేదా ఊపిరితిత్తుల్లో ఫైబ్రాయిడ్స్ కనపడవచ్చు. కానీ మీకు కొద్దిపాటి జ్వరం వచ్చినప్పుడు మీరు దీన్ని గమనిస్తే, వెంటనే మీరు చికిత్స పొందితే మీరు 1 నుండి 60 సంవత్సరాలలోపు ఆలోపు వారైతే చాలా తేలికగా 99% సమయాల్లో మీరు కోలుకుంటారు. 99% సమయాల్లో మీరు చేసే ఈ సాధనతో ఇంకా మన జీవితంలో మనం ఎలా తింటున్నాము, ఎలా ఉంటున్నాము అన్న వాటి పట్ల మనం తీసుకున్న శ్రద్ధ వల్ల ఖచ్చితంగా నగరాల్లో ఉండేవారి కంటే మన వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంటుంది. అందుకని మనం దీన్ని సునాయాసంగా దాటగలగాలి. కానీ ఇది అర్థం చేసుకోండి, ఎవరికి సోకుతుంది ఎవరికి సోకదు అన్నది మనం చెప్పలేం. 12 నుండి 18 నెలల్లో ఇక్కడ ఈ గ్రహం మీద ఉండే ప్రతి వారికి ఇది సోకే అవకాశం ఉంది. అయితే ఇది ఒక పెద్ద పరిస్థితిలోకి దారితీస్తుందా, లేదా సామాన్యమైన ఫ్లూలాగా మనం దీన్ని ఎదుర్కోగలమా అన్నదే ప్రశ్న. అది మనం చేసే ఎన్నో పనుల మీద ఆధారపడి ఉంటుంది. వచ్చే కొద్ది రోజుల్లో మీరు రోజువారీ ఏం చేయాలో మేము మీకు చెబుతాం. ఒకవేళ వైరస్ సోకినా కానీ ఏం చేయాలో తెలుసుకుందాం. కానీ మనలో బలహీనంగా ఉండేవారిని మనం సంరక్షించాలి. ప్రస్తుతం మనం చేయవలసిన వాటిలో అది చాలా ముఖ్యం. మనం ఆ దిశగా పయనిద్దాం. ఇందులో కంగారు పడవలసిన పని ఏం లేదు. అవసరమైనది జాగ్రత్తే, కానీ కంగారు కాదు. మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒక మనిషి సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నట్లయితే వారి వ్యవస్థ ఎంతో మెరుగ్గా పనిచేస్తూ ఉంటుంది. నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్నవారి కంటే కూడా. నేను నిరుత్సాహంగా మొహం పెడదాం అనుకున్నాను, కానీ ప్రస్తుతం నా ముఖం అందుకు సహకరించడం లేదు. వచ్చే వారంలో అలా చేసేందుకు ప్రయత్నిస్తా. ఎందుకంటే అందరూ ఎంతో సీరియస్గా ఉండాలనుకుంటున్నారు. పరిస్థితి సీరియస్గానే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితి సీరియస్గా ఉందని మీరు సీరియస్గా ఉండక్కర్లేదు. ఇది చాలా ముఖ్యం. నేను సీరియస్గా లేను అంటే దాని అర్థం నేను నిర్లక్ష్యంగా ఉంటానన్నా? కాదు, నేను ఆనందంగా, బాధ్యతాయుతంగా, వివేకం కలిగి ఉంటాను. సంతోషంగా, వివేకంతో, బాధ్యత కలిగిన మానవుడు పరిస్థితులను ఎంతో మెరుగ్గా ఎదుర్కోగలడు, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకునే వారికంటే. ముఖ్యంగా మీరు కంగారుగా ఉన్నప్పుడు మీకు కాళ్ళు చేతులు ఆడవు. మీకు కాళ్ళు చేతులు ఆడనప్పుడు మీరు బాగా నిర్వహించాలనుకుంటే అది జరిగే పని కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ శరీరం, మీ మనస్సు ఏది అవసరమో అందుకు తగిన రీతిలో స్పందించాలి. ఇది చాలా ముఖ్యం. ఒక యోగా సెంటర్లో మిమ్మల్ని అందరినీ ఉత్సాహంగా ఉంచేందుకు మేము ఒక పరిస్థితిని ఏర్పాటు చేస్తాం. నాకు తెలుసు చాలామంది దీని గురించి చింతపడుతుంటారు. మేము మిగతా వాలంటీర్స్, మెడిటేటర్స్ని కూడా ఆహ్వానిస్తాము ఇక్కడికి వచ్చి 15 రోజులు, 4 రోజుల పాటు ఉండమని. అప్పుడు వాళ్ళు కూడా ఈ సమయాన్ని ఎంతో సురక్షితమైన స్థలంలో గడుపుతారు. ఇది అన్నిటికంటే సురక్షితమైన స్థలంగా ఉండేలాగా మనం చేద్దాం. మీలో ఎవరైతే బయట నుండి రేపు ఉదయం కల్లా ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నారో మిమ్మల్ని కొంతకాలం పాటు క్వారంటైన్లో పెడతాం. అది కూడా ఉల్లాసంగా ఉండేలాగా చేస్తాం. క్వారంటైన్ అంటే ఏదో నిరుత్సాహంగా ఆసుపత్రి మంచం మీద కూర్చడం కాదు. క్వారంటైన్ అంటే మీరు ఆ వ్యాధి లక్షణాలన్నీ మరొకరికి వ్యాప్తి చేయకుండా చూసుకోవడమే. ఒకవేళ మీకు కనుక వచ్చి ఉన్నట్లయితే ఇది ఆ శరీరంతో ఆగిపోవాలి. మరొకరికి వ్యాప్తి చేయకూడదు. దేశంలో దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మన ప్రధానమంత్రి 2 రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. ఇక మన దేశం స్పందిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కరు కూడా వీధుల్లో లేరు. ఇది చాలా గొప్ప విషయం. ఇంత ఎరుక, బాధ్యత కలిగి ఉంటే ఇన్ ఎవ్రీ నేషన్ ఇఫ్ దిస్ మచ్ responsibility and awareness is there. ప్రతి దేశంలో ఇటువంటి బాధ్యత కనుక ఉంటే మనం వైరస్ను ఎదుర్కోవచ్చు.
అది పెద్ద విషయమేం కాదు. కానీ ఈ నియమాన్ని పాటించకపోతే అప్పుడు ఇది జోక్ కాదు. ఒకవేళ వ్యాధి ఇలా పైకి లేచిందంటే అప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయని కొంతమంది డాక్టర్లు సైంటిస్టులు చెబుతున్నారు. అంటే దాదాపుగా 10% జనాభా తుడిచిపెట్టుకుపోతుంది. అది జరగడం మనకిష్టం లేదు. అందుకని మనలో ప్రతి వారు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎవరైనా కొద్దిగా అనారోగ్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తే నిజానికి వాళ్లకు అస్వస్థతతో ఉండకపోవచ్చు. కొంచెం అస్వస్థత ఉన్నట్లు కనిపిస్తే వెంటనే క్లినిక్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా చేయాలి. ఇది చాలా కాలం పాటు ఉంటుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఇది 7 రోజుల్లోనో 15 రోజుల్లోనో ముగిసేది కాదు. మనం ఈ వలయాన్ని ఛేదించేందుకు 15 రోజుల సమయాన్ని తీసుకుంటున్నాము, అది వ్యాపించడాన్ని అదుపు చేసేందుకు. కానీ చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇది 12 నుండి 18 నెలల పాటు ఉంటుందని, ఆ తరువాత మన శరీరాలు దాన్ని నిర్వహించడం నేర్చుకుంటాయి. అసలు మొదట వైరస్ మిమ్మల్ని చంపాలనుకోదు, మీరే చనిపోతారు. ఎందుకంటే వైరస్కు మీరు ఒక ఇల్లు లాంటివారు, అక్కడ ఉండడం వాటికి ఇష్టం. సరే, ఇక వేరే ఇళ్లకు కూడా పాకాలనుకుంటాయి, వాటి సామ్రాజ్యం పెంచుకోవాలనుకుంటాయి. కానీ మీరు చనిపోవాలనుకోవు, ఎందుకంటే మీరు చనిపోతే దేహం పోయినట్లే. అందుకు మిమ్మల్ని చంపే ఉద్దేశం వాటికి లేదు. కాకపోతే మీ దేహంలో అనవసరమైన రోగ నిరోధక కణాలు లేకపోతే, వాటిని తట్టుకొని నిలబడే వ్యవస్థ మీకు లేకపోతే, అప్పుడు దురదృష్టవశాత్తు మీరు చనిపోతారు. అందువల్ల వాటి వల్ల పోవడం అన్నది మనకు ఇప్పుడు సమస్యగా ఉంది. అది కేవలం ఫ్లూ అయితే మనం ఇంత పట్టించుకునేవారం కాదు. కానీ దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషులు పోవడం దాదాపుగా 9,000 చేరుకుంది. ఇది 100,000 చేరుకోవచ్చు అని చెబుతున్నారు. సరే, మానవ సమాజాలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, తగినంత దూరాన్ని పాటిస్తూ ఉంటే, బయట ఎవరిని కలవడం లేదు కానీ మన రూమ్లో మనం ఒక పార్టీ చేసుకుంటున్నామంటే అలా కాదు ఉండాల్సింది. వ్యక్తిగతంగా కొంత దూరం పాటించాలి. యోగా సెంటర్లో ఉన్న వారందరికీ మనకు ఎటువంటి పని ఉన్నా సరే ఇప్పటికే ఉన్న విధానాన్ని మనం కొద్దిగా మార్చి అందరినీ దూరం దూరంగా ఉండేలాగా పెట్టాలని అనుకుంటాం. ఎంతవరకు కుదిరితే అంతవరకు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వ్యక్తిగతంగా కొంత దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడిన వారి దగ్గర నుండి. ఆ కోవలకి నేను కూడా వస్తాను. ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు దొరికింది? సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి కెన్ డు. వన్ థింగ్ ఇస్ టు స్ట్రెంగ్తన్ అవర్ సిస్టమ్. మనం ఎన్నో విషయాలు చేయవచ్చు. ఒక విషయం ఏంటంటే మన వ్యవస్థను బలపరచుకోవడం, మన సాధనను పటిష్టం చేసుకోవడం, మన ఆధ్యాత్మిక ప్రక్రియను బలోపేతం చేయడం. యోగా సెంటర్లో మనం చేయడానికి ఎన్నో పనులున్నాయి. మనం ఎప్పుడూ 7 రోజులు గత 15-20 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆగి చేసేందుకు వీలు లేకపోవడం వల్ల ఏ విషయాలకు దృష్టి పెట్టాలో కానీ ఇప్పటి వరకు పెట్టలేకపోయాము. అటువంటి విషయాలపై దృష్టి పెట్టొచ్చు. ఇంకా ఈ పరిస్థితుల్లో నుంచి మరింత మెరుగైన మానవులుగా మనం బయటకు వద్దాం. ఇది చాలా ముఖ్యం. ఎన్నో సరళమైన విషయాలు, సాధనలు మీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాము. మేము ఇలా చెప్పాము కానీ మీరు ఇలా చేశారు. హలో, అమెరికాలో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ, మీలో చాలామంది నన్ను సద్గురు నా హగ్గేది అని అడిగారు. నేను నా జేబులో చెక్ చేసుకొని అది లేదు అంటాను. ఇది మంచిది. ఏదో వైరస్ కోసమని కాదు, ఇది చాలా మంచిది. ఎందుకంటే అనవసరమైన బాహ్య స్పర్శ ఆధ్యాత్మిక సాధకుడికి అసలు మంచిది కాదు. ఎందుకంటే అది కొంత బంధన కలిగిస్తుంది, భౌతికమైన బంధన. దీనివల్ల చిన్న విషయాలు కష్టమవుతాయి. మీరు తేలికగా దాటగల ఒక గడప మీకు మీ అనుభూతిలో పెద్ద గోడలా ఉంటుంది. మీరు తేలికగా దాటగల ఒక గడప మీకు దాటలేని ఒక గోడలాగా అనిపిస్తుంది. అందుకే మేము ఏం చేయాలో చెబుతాము. మీలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇంకా మీలో ఎక్కడ ఉన్నా
ఎవరైనా సరే మీరు వచ్చే 24 గంటలు రిజిస్టర్ చేసుకోండి. మీకు గైడెడ్ సాధనను అందిస్తాము. మీరు ఏ టైం జోన్లో ఉన్నా సరే ఆ టైం జోన్ ప్రకారం మీకు గైడెడ్ సాధన అందిస్తాము. అప్పుడు మీ ఈ రోజుని ఎలా నిర్వహించుకోవాలో మీకే తెలుస్తుంది. అత్యవసరం అయితే తప్ప మనం బయట పనులను కొద్దిగా నిలుపుకొని మనం వైరస్ యొక్క ఈ వలయాన్ని ఛేదిద్దాం. మీ వ్యవస్థలో అది ఎప్పటికీ ఉండిపోదు, అది పోతుంది. మీరు మరొకరికి దాన్ని వ్యాప్తి చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇంత మాత్రం మీరు చేయాలి. మనకు కొద్దిగా సమయం ఉంది, ఒక ప్రశ్న తీసుకుందాం. పక్షులు ఆగాల్సిందే, ఎందుకంటే ఇది పక్షులకు సంబంధించింది కాదు, దీనికి కారణం మనమే. నమస్కారం సద్గురు. నమస్కారం సద్గురు. సోషల్ మీడియాలో ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. మొదటి ప్రశ్న కునాల్ నుండి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ రాలేదు. ఎవరికీ ఇదేమిటో తెలియదు, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచం అంతమవుతుంది అంటారా? ఓసారి ఇలా జరిగింది. ఇద్దరు మత ప్రచారకులు ఒక బోర్డు పుచ్చుకు నిలబడ్డారు, అంతం దగ్గరలో ఉంది అని. అప్పుడు కారు నడిపిస్తున్న ఒకతను వచ్చి ఆ బోర్డు చూసి కారులోంచి తల బయటికి పెట్టి, ఓ మతమూర్ఖులారా అని ఇంకా మిగతా దుర్భాషలన్నీ చేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాలకి వారికి యాక్సిడెంట్ అవ్వడం కనిపించింది. ఆ ప్రచారకుల్లో ఒకడు ఏమన్నాడంటే, మనం బోర్డు బ్రిడ్జి పాడైపోయింది అని పెట్టి ఉండాల్సింది అన్నాడు. మేమేం చెబుతున్నామంటే బాధ్యతగా నడుచుకోండి, దీన్ని దాటవచ్చు అని. మీరేమో అంతం దగ్గరలో ఉంది అంటున్నారు. లేదు, అంతం దగ్గరలో లేదు. ప్రపంచ జనాభా అంతా తుడిచిపెట్టుకుపోదు. కానీ ఇదంతా జరిగేసరికి ఒక తరంకి చెందిన వారిగా మనకు అయితే ఒక సంతృప్తి మిగులుతుంది. మనం ఈ విపత్తుని ఎంతో బాగా నిర్వహించామని, లేదా మనకు తలలు వంచుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం బాధ్యతారహితంగా ప్రవర్తించామని, దానివల్ల ఎన్నో వేల ప్రాణాలు కోల్పోతాయి, ఇది ఖచ్చితం. That either you will hang your head in shame in 12 months time or aithe meeru sigguto taladinchukovali ledha oka sardhakata oka upayogam meeku kanipistundi endukante oka taraniki chendina variga manam deenni ati takkuva nashtanto daatagaligamani ido ado edo okati jarugutundi naa korika naa aashirvachanam emintante 12 nellala tarvata manam garvanga talaettukogaligalani దాన్ని సాకారం చేద్దాం. తర్వాతి ప్రశ్న సుప్రజ అడుగుతోంది. నమస్కారం సద్గురు. మా నాన్నగారు ఒక డాక్టర్. ఆయనకు 68 సంవత్సరాలు. ఆయన తన విధులు నిర్వర్తించాలని నాకు తెలుసు, కానీ ఒక కూతురిగా ఆయన ఆరోగ్యం పట్ల నాకు ఎంతో ఆందోళనగా ఉంది. ఈ భయం ఎలా అధిగమించాలో నాకు తెలియజేయండి. ప్రస్తుతం ఒక కూతురుగా ఉండడం కంటే ఒక డాక్టర్గా ఉండటం ఎంతో ముఖ్యమైన విషయం. అందుకని ఆ డాక్టర్ గారి విధులు ముందర పెడదాము. కూతురి కంటేను మీరు పడుతున్న ఆందోళనను నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ సమయంలో ప్రతివారు వారు ఏది చేయగల సమర్థులో అది చేయవలసిన అవసరం ఉంది. వైద్య సహాయం అందించే ప్రతివారికి ఇది సోకుతుందని కాదు, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు వైద్యులు మాత్రమే కాదు, రోగులు కూడా వారికి సహకరించాలి. వారు ఎలా ప్రవర్తిస్తారు, ఏం చేస్తున్నారు, నాకు ఇన్ఫెక్షన్ ఉన్నదేమో అన్న ఒక్క ఆందోళనతో మీరు డాక్టర్ చేయి పట్టుకోకూడదు, అది సరికాదు. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎంతో ముఖ్యం. మనకు ఎవరైతే సేవలు అందిస్తున్నారో
వారి జీవితాలకు మనం హాని కలిగించకూడదు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. అదేంటంటే, మీరు బాధ్యతారహితంగా ప్రవర్తించి వైద్య సహాయం అందించే వారికి హాని కలిగించకూడదు. ప్రస్తుతం ఎంతోమంది వైద్యులు ఉన్నా అది తక్కువే కావచ్చు. పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు ఇలాంటి సమయంలో వైద్యులను సంరక్షించుకోవడం ఎంతో అవసరం. మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఆయన శ్రేయస్సుని జాగ్రత్తగా చూసుకోండి. ఆయనకు అవసరమైన సహకారాన్ని అందించండి. ఒక డాక్టర్గా ఉండడం అన్నది ప్రస్తుతం ఎంతో ముఖ్యమైన విషయం. మళ్ళీ రేపు మీతో కలుస్తాను 6 గంటలకు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు మీకు ఒక సాధన షెడ్యూల్ని అందిస్తాము, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ. దీనికి రిజిస్టర్ చేసుకోవడం మంచిది. ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది. ఉందా? సరే, వాళ్ళు రాబోయే కొద్ది గంటల్లో మీకు దీన్ని అందిస్తారు. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు గైడెడ్ సాధన ఉంటుంది. మీకు ఇంట్లో ఏం చేయాలో తెలియకపోయినట్లయితే. How's that? అందరూ గృహం స్వర్గసీమ అనేవాళ్ళు. ఇప్పుడు 2 వారాల పాటు ఇంట్లో ఉండండి అంటే అది చాలా పెద్ద సమస్య అంటున్నారు. అది అంత ఘోరమైన ప్రదేశం అని నేను అనుకోలేదు. ఒకవేళ అది ఘోరంగా ఉంటే దాన్ని మీరు అద్భుతంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. అందుకే మీకు 15 రోజులున్నాయి. భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాలేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవ. శివ శివ సర్వేశ్వరాయ.